హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు ఎంఆర్కే తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో వైఎస్ఆర్ చేతు సంబంధించి వెల్ఫేర్ లాగిన్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది ఎవరికైతే ఏజ్ అనేది తప్పుగా ఉండి అమౌంట్ అనేది రాలేదో వాళ్ళకి సంబంధించి ఆధార్ హిస్టరీ అనేది అప్లోడ్ చేయడానికి ఒక ఆప్షన్ అనేది అప్డేట్ అయితే చేశారు అదేవిధంగా ఛానల్కి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కానీ కావాలనుకున్నట్లయితే కాల్ మీఫర్ యాప్లోకి వెళ్ళి ఎంఆర్కే తెలుగు టెక్ అని సెట్ చేసి కాల్ కానీ చేసినట్లయితే మీకు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి సొల్యూషన్ అయితే ఇవ్వటం జరుగుతుంది ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇది వెల్ఫేర్ యొక్క లాగిన్ అవశకానికి సంబంధించి ఇక్కడ మనం వైఎస్ఆర్ చేయూత ఆప్షన్ కానీ క్లిక్ చేసినట్లయితే మనకి మొత్తం వైఎస్ఆర్ చేతు సంబంధించి ఎన్ని అయితే ఆప్షన్స్ ఉన్నాయో అన్నీ మనకి డిస్ప్లే అయితే అవుతాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ వైఎస్ఆర్ చేతు సంబంధించి కొత్తగా అప్డేట్ అయితే ఒక ఆప్షన్ అనేది చేశారో ఆప్షన్ కానీ మనం గమనించినట్లయితే ఆధార్ హిస్టరీ అప్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ వచ్చేసి ఎవరికైతే ఆధార్కి సంబంధించి ఏజ్ అనేది మ్యాచ్ అవ్వలేదో రీసెంట్గా చాలామంది అయితే ఆధార్స్లో ఏజ్ అనేది చేంజ్ అయితే చేసుకున్నారు అలాంటి వారిని వెరిఫై చేయడానికి ఈ ఆప్షన్ అనేది అప్లోడ్ అయితే చేశారు ఒకసారి ఈ ఆప్షన్ కానీ మనం క్లిక్ చేసినట్లయితే మొత్తం ఆ సచివాలయానికి సంబంధించి ఎంతమందికి అయితే ఆధార్ అప్డేట్ చేయాలో వాళ్ళకి సంబంధించిన నేమ్స్ అనేవి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతాయి వాళ్ళకి సంబంధించి యాక్షన్ బటన్ అనే ఒక బటన్ అయితే ఉంటుంది ఈ యాక్షన్ కింద మనం కనుక చూసినట్లయితే అప్డేట్ ఆధార్ హిస్టరీ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దీని కానీ క్లిక్ చేసి మనం వాళ్ళకి సంబంధించిన ఆధార్కి సంబంధించిన అప్డేట్ హిస్టరీ ఫామ్ ఏదైతే ఉందో అది అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ అప్లోడ్ కూడా మన సచివాలయంలోనే డౌన్లోడ్ చేసుకొని ఆ ఫామ్ని అయితే అప్లోడ్ అయితే చేయొచ్చు ఒకసారి ఈ అప్లోడ్ హిస్టరీ ఆప్షన్ కానీ మనం క్లిక్ చేసినట్లయితే ఎవరైతే పర్సనల్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతాయి వాళ్ళు రీసెంట్గా ఆధార్ని ఏమైనా అప్డేట్ చేసుకున్నారని అయితే అడుగుతుంది చేసుకున్నట్లయితే ఎస్ లేకపోతేనో అని క్లిక్ చేయాలి ఇక్కడ నో అని క్లిక్ చేసిన ఎస్సాని క్లిక్ చేసినా కానీ వాళ్ళకి సంబంధించిన ఫామ్ ఏదైతే ఉందో హిస్టరీ ఫామ్ అనేది ఖచ్చితంగా డౌ డౌన్లోడ్ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఎస్ఎన్ కానీ క్లిక్ చేసినట్లయితే వాళ్ళు రీసెంట్గా ఏం మార్చుకున్నారో కూడా మనం ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి రీసెంట్గా ఏజ్ మార్చుకున్నా జెండర్ మార్చుకున్న డేట్ ఆఫ్ బర్త్ మార్చుకున్న అడ్రస్ మార్చుకున్నా ఏదైతే అది మనం క్లిక్ చేసి ఆ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్గా చేసినట్లయితే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఆన్లైన్లో అయితే అప్డేట్ అయితే అవుతాయి ఒకవేళ రీసెంట్గా ఏజ్ లేకపోయినా కానీ ఎవరైనా మార్చుకున్నా కానీ అలాంటి వారిని ఇన్ఎలిజిబుల్ చేయడానికి ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుందని వీళ్ళు కొత్తగా ఈ ఆప్షన్ అనేది అప్డేట్ అయితే చేశారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూజ్ఫుల్ అయినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి కొత్త వారేమైనా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్